ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నా దగ్గర ఉండే ఆర్నమెంటల్ షింప్స్ ఉంటాయి కదా అంటే రొయ్యలు పెంచే రొయ్యలు ఉంటాయి కదా వాటిలో చాలా టైప్స్ అయితే నేను మెయింటైన్ చేస్తాను చాలా రోజులుగా దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను బట్ టైం అనేది ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను ఇది చూస్తున్నారు కదా ఇది బనానా ఎల్లో షింప్ అనమాట అంటే రొయ్య సో ఇదేంటంటే ఇవి లైవ్ బ్యారర్సే అంటే పిల్లలు పెట్టే రకాలే సో ఇదేం చేశానంటే ఒక చిన్న అక్వైరం ట్యాంక్లో కొంత ఫాక్స్టైల్ ప్లాంట్స్ వేసి ఇందులో అయితే నేను విడిచిపెట్టాను సెమీ అడల్ట్స్ తెచ్చాను ఇప్పుడు అడల్ట్ కింద అవి కన్వర్ట్ అయ్యాయి అంటే బాగా పెరిగాయి అనమాట అంటే చూస్తున్నారు కదా ఈ విధంగా ఫాక్స్టైల్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకుంటే లైట్ సోర్స్ అనేది ఉండడం వల్ల అవి బాగానే పెరిగాయి సో ఇందులో యాపిల్ స్నేల్స్ కూడా మనం కామన్గా వేసుకుంటాం కదా ఫిష్ ట్యాంక్లో అలాంటిది అయితే యాడ్ చేసుకున్నాను సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ యెల్లో షిప్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి అంటే చూడండి వెళ్ళిపోయింది వేగంగా ఆ విధంగా ఉన్నాయి సో ఇది మీకు చిన్న గ్లాస్ జార్లో డిస్ప్లే చేసి చూపించబోతున్నానండి అండ్ ఇదే కాదు మన దగ్గర ఇంకా కలర్స్ ఉన్నాయి బ్లూ ఉంది రెడ్ ఉంది ఈ కలర్స్ అయితే ఉన్నాయి బట్ సేల్కి అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ మంది బై చేసుకుంది నా దగ్గర ఈ అండి ఎందుకంటే ఈ క్వాలిటీ నచ్చి చాలామంది బై చేసుకున్నారు సో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే సో ఇందులో ఉన్న షింప్స్ అనేవి ఒక గ్లాస్ జార్లోకి తీసాను సో నెట్తో కలెక్ట్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది సో చూడండి ఇప్పుడైతే క్లియర్గా డిస్ప్లే చేస్తాను మీకైతే కనిపిస్తుంది అనుకుంటా బాగా ఎండగా ఉంది నాకైతే స్వెట్ మామూలుగా రావట్లా సో నేను ఆ టైంకి వెళ్ళి షూట్ చేయడం అనేది మాటలు కాదు అంటే బాగా ఎండగా ఉంది అందుకే చూడండి అది ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో సో చూడండి ఇందులో వచ్చేసరికి త్రీ షింప్స్ అయితే నేను వేశానండి త్రీ ఆర్ ఫోర్ షింప్స్ అనుకుంటా చూడండి చాలా బెటర్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చి బ్రీడ్ చేస్తున్నాను దీనిలో మేల్ అండ్ ఫీమేల్స్ కూడా ఉన్నాయి సో ఇదేంటంటే దాని లోపల వేసే ప్లాంట్ ఏంటంటే గప్పి గ్రాస్ అంటారు దాన్ని సో ఎక్కువ షిమ్స్ తిరిగేది ఈ గప్పి గ్రాస్లోనేనండి అండ్ జావా మాస్ అంటారు జావా మాస్ అయితే మన దగ్గర లేదు ఆ ప్లాంట్ అయితే ఇదైతే ప్రస్తుతానికి నేను మెయింటైన్ చేస్తున్నాను సో చూడండి ఇవన్నీ కూడా అడల్ట్ స్టేజ్లో ఉన్న షింప్స్ అనమాట సో చాలా మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు అండ్ దీని ఫీడింగ్ పర్పస్ వచ్చేసరికి బాటమ్ పిల్లట్స్ ఉంటాయి సో సపరేట్గా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఆ బాటమ్ పిల్లట్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి షిమ్స్ కోసం సో అవి దీనికి ఫీడింగ్ కింద వేసేస్తాం ఇవి ఆటోమేటిక్గా పిల్లలు అనేవి పెడుతూ ఉంటాయి పిల్లలు పెడితే అంత వ్యాంగ్ కనిపించవు మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయ్యాక ఆ అనేది కనిపిస్తుంది ఎందుకంటే అంత చిన్న పిల్లని ప్రొడ్యూస్ చేస్తుంది బట్ ఇవి కలిసే ఉంటాయి దాని పిల్లలు అవి తినేయడం గట్రా ఏమి ఉండదు ఆఫ్టర్నూన్ కదా మంచి ఎండలో అయితే ఈ వీడియో తీయడం జరిగింది బట్ నేను నేళ్లోకి వచ్చేసాను ఎందుకంటే చాలా ఎండగా ఉందండి బాగా ఎండగా ఉంది సో అందుకే ఇవైతే ఇలా కనిపిస్తున్నాయి క్లియర్గా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆర్నమెంటల్ షిమ్స్లో చాలా టైప్స్ ఉంటాయి నేను రెడ్ రిల్లీ కూడా లాస్ట్ టైం తీసుకొచ్చి చూపించాను మీకు అంటే ఫ్రంట్ టు బ్యాక్ రెడ్ డిష్ వచ్చి సెంటర్లో వైట్ వస్తుంది కదా అది నేను చూపించాను ఇప్పుడు ఇందులో కూడా అది ఒక్కటి ఉందండి రెడ్ రిల్లీ ఒకటే ఉంది పీసు సో మీకు కనిపించే ఉంటుంది నాకు తెలిసి బ్లూ షిమ్స్ కూడా దీనిలో యాడ్ చేశాను త్రీ మల్టిపుల్ కలర్స్ అనమాట ఇవి సో చూడండి రెడ్ రెడ్రీల్లీ ఉంది గోష్ ఉంది రెడ్ చెర్రీ ఉంది అండ్ ఎల్లో ఉంది అండ్ ఈ బ్లూ షిమ్స్ కూడా ఉన్నాయి మొత్తం ఒక ఫోర్ టైప్స్ ఆర్ ఫైవ్ టైప్స్ అని చెప్పొచ్చు ఇవి సో చూడండి ఆ బ్లూ షిమ్స్ అనేవి నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే అవి షాప్లో దొరికే కామన్ బ్రీడ్ అయితే కాదు చాలా రేర్ అని చెప్పొచ్చు సో చూడండి దాని స్టమక్ సైజ్ కూడా డిఫరెంట్ అనమాట వీటితో కంపేర్ చేస్తే నా దగ్గర ఉండేది ప్రతిదీ కూడా షింప్స్ అనేవి బాగా మెయింటైన్ చేయాలి అంటే కొంచెం ఫ్రెష్ వాటర్ అనేది ఒక త్రీ డేస్కి ఒకసారి వేస్తూ ఉండాలి లేకపోతే ఇవి ఏమవుతాయి అంటే కొంచెం అంటే కలర్ అనేది డల్ అవ్వడం జరుగుతుంది సో కలర్ డల్ అయితే మీకు తెలుసు కదా ఆ షింప్ తలకి వాల్యూ అనేది పోదనమాట సో మనకి జర్నీ చేస్తే ఎలా వస్తుందో షింప్ అలా అయిపోద్ది అనమాట కలర్ డల్ అయిపోయి అందుకనే మీరు ఏం చేయాలంటే వీటికి మన దగ్గర ఉండే బాటమ్ బిలెట్స్ తీసుకొని మీరు వేసుకున్నట్లయితే సరిపోతుంది నా దగ్గర అలా ఉందో గ్రోత్ అట్లీస్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా పెరగడం కూడా ఉంటుంది సో ఇప్పుడైతే నేను గప్పీస్ దగ్గరికి వచ్చాను ఇందులో అయితే రెడ్ మోసై గప్పీస్ ఉన్నాయి చాలామంది డిస్ప్లేకి అడుగుతున్నారు గప్పీసు సో డిస్ప్లే కోసం తీసుకునే వాళ్ళకి ఇది నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే చూడండి దీనికి బ్లూ ఇయర్ వచ్చింది బ్లూ ఇయర్ వచ్చింది టైల్ రెడ్ వచ్చింది బాడీ అయితే చాలా మెరుపులతో ఉంది చాలా మంచి క్వాలిటీ గప్పి అని చెప్పొచ్చు అండ్ దీనిలో మేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మేల్స్ బాగా పనికొస్తాయి డిస్ప్లేకి ఇది వచ్చేసరికి ఆల్బినో ఫుల్ రెడ్ మై ఫేవరెట్ బ్రీడ్ అనమాట ఇది సపరేట్గా పెట్టుకున్నా ఇదైతే సేల్కి అయితే లేదు ఎవరు ఆడకండి సో చూడండి ఇందులో అయితే మేల్ ఫీమేల్స్ ఉన్నాయి ఇవైతే ప్రస్తుతానికి బ్రీడింగ్ సైజులో ఉన్నాయి లాస్ట్ టైం తీసుకొచ్చాను అప్పుడైతే వీడియోలో చెప్పడం జరిగింది సేల్ చేస్తానని బట్ ఇప్పుడు ఎడర్ట్ స్టేజ్కి వచ్చేసాయి కాబట్టి మరి సేల్ చేయదలుచుకోలేదు ఇందులో బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి చూడండి యాపిల్ స్నేల్ కూడా పక్కన ఉంది సో ప్రతిదీ కూడా దీనిలో వేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మదరు అంటే దాని తలకి తల్లిని తండ్రిని ఏం చేయాలంటే మనం ఒక కంటైనర్లో వేసాం కదా అంటే ఆ యొక్క నట్ జార్లో వేసుకున్నాం కదా మనము దాని లోపల లైవ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు కొంత లైవ్ ఫుడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు బేబీస్ కూడా తినేసి ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నానండి అలాగో లాక్డౌన్ కాబట్టి కొత్త బ్రీడ్స్ అయితే మీకు పరిచయం చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు సో ఇంకా ఇంకా కొత్త వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను అండ్ దీనిలో చూసుకున్నట్లయితే మనకి వైట్ టాక్స్డ్ గప్పీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అడల్ట్ స్టేజ్లో ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలి పిల్లలు పెట్టించుకుంటారు అదే ఐ మీన్ బ్రీడింగ్ చేసుకుంటా అనుకుంటే వాళ్ళకి బాగా పనికి వస్తుందని చెప్పొచ్చు సో మంచిగా హెల్తీగా ఉన్నాయి చూడండి ఆ సైజు కూడా ఏదైనా సరే బాగుంది సో మీకు కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది ఓకే గ్యాస్ థ్యాంక్ యూ